ఇన్నాళ్ళు ఆస్తి కోసం ఆశపడి ఇదంతా చేస్తున్నారు అనుకున్నాను. ఏదో రకంగా మిమ్మల్ని మార్చొచ్చు అనుకున్నాను. మీరు ఆస్తి కోసం నా భర్తకి జీవితమే లేకుండా చేయాలని చూశారు. అస్సలు క్షమించను. ఇప్పుడేంటి, నీ భర్తకి నా గురించి నిజం చెప్పేస్తావా? వెళ్ళు, వెళ్ళి చెప్పి చూడు, నిన్ను మెడబట్టి బయటిక్కెంటేస్తాడు. పరిస్థితిని అంతవరకు నేను తీసుకురానత్తే గారు, అతి త్వరలో నేను మా ఆయనతో ఒక బిడ్డని కని తన చేతిలో పెడతాను.